హలో మిత్రులారా సమాంతర చతుర్భుజాలు మరియు త్రిభుజాల యొక్క వైశాల్యమనగా ఏరియాస్ ఆఫ్ ప్యారలెలోగ్రామ్స్ అండ్ ట్రయాంగల్స్ ఈ వీడియోలోకి మీకు స్వాగతం మునుపటి వీడియోలో మనం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల త్రిభుజాలు అనగా ట్రయాంగల్స్ ఆన్ ద సేమ్ బేస్ అండ్ బిట్వీన్ ద సేమ్ ప్యారలెల్స్ గురించి చర్చించాము ఈరోజు మనం దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరిద్దాము రండి మొదలు పెడదాం చిత్రంలో త్రిభుజం పిక్యూఆర్ ఒక సమద్విబాహు త్రిభుజం దీనిలో భుజాలు పిక్యూ మరియు క్యూఆర్ సమానంగా ఉన్నాయి బిందువు ఎం మరియు ఎన్ వరుసగా భుజం పిఆర్ మరియు క్యూఆర్ల మధ్య బిందువులు బిందువు ఆర్ రేఖాఖండం ఏబి యొక్క మధ్య బిందువు మరియు ఏబి పిక్యూకి సమాంతరంగా ఉంది మరియు ఈ రెండు రేఖలు బిఎన్పి మరియు ఏఎంక్యూ నిలువు రేఖలు అయితే త్రిభుజం ఏక్యూఆర్ యొక్క వైశాల్యం త్రిభుజం బీపీఆర్ యొక్క వైశాల్యానికి సమానంగా ఉంటుంది అని చూపించండి మిత్రులారా మీరు ఈ వీడియోని పాజ్ చేసి దీని సమాధానాన్ని ఆలోచించవచ్చు మిత్రులారా ఇక్కడ త్రిభుజం ఏక్యూఆర్ మరియు త్రిభుజం బీపీఆర్ యొక్క వైశాల్యం సమానమని మనం నిరూపించాలి మనం చూడవచ్చు త్రిభుజం ఏక్యూఆర్ చతుర్భుజం ఎంఎన్ఆర్ఏ మరియు త్రిభుజం ఎంఎన్క్యూ లను కలిపితే ఏర్పడింది మరియు త్రిభుజం బిపిఆర్ చతుర్భుజం ఎంఎన్ బిఆర్ మరియు త్రిభుజం ఎంఎన్పి లను కలిపితే ఏర్పడింది ఈ ప్రశ్న యొక్క సమాధానం రెండు భాగాలలో చేద్దాం మొదటి భాగంలో మనం త్రిభుజం క్యూ యొక్క వైశాల్యం త్రిభుజం ఎంఎన్పి యొక్క వైశాల్యానికి సమానమని నిరూపిద్దాం మరియు రెండవ భాగంలో మనం చతుర్భుజం ఎంఎన్ఆర్ఏ మరియు చతుర్భుజం ఎంఎన్బిఆర్ల వైశాల్యాలు సమానమని నిరూపిద్దాం మీరు వీడియోని పాజ్ చేసి రెండు నిరూపణలను ఎలా చేయాలో ఆలోచించవచ్చు రండి మొదటి భాగం చూద్దాము మిత్రులారా మనకి త్రిభుజం పీక్యూఆర్ ఒక సమద్విబాహు త్రిభుజం ఇందులో భుజం పిఆర్ భుజం క్యూఆర్కి సమానమని ఇవ్వబడింది బిందువు ఎం మరియు బిందువు ఎన్లు వరుసగా భుజాలు పిఆర్ మరియు క్యూఆర్ల మధ్య బిందువులు అని ఇవ్వబడింది ఇందువల్ల పిఎం కి సమానం అవుతుంది మరియు ఎన్ఆర్ కి అవుతుంది మనం దీనిని ఈ విధంగా కూడా వ్రాయవచ్చు ఒకటి రెండు మరియు మూడుల నుండి ఎంఆర్ కూడా కు సమానంగా ఉంటుందని చెప్పవచ్చు దీనిని మనం సమీకరణం నాలుగుగా అని అనుకుందాము మిత్రులారా ఇప్పుడు త్రిభుజం పీక్యూఆర్లని జాగ్రత్తగా గమనించండి బిందువు ఎం మరియు బిందువు ఎన్లు వరుసగా భుజం పిఆర్ మరియు భుజం క్యూఆర్ల మధ్య బిందువులు మధ్య బిందువు సిద్ధాంతం ద్వారా రేఖాఖండం ఎంఎన్ భుజం కి సమాంతరంగా ఉందని చెప్పవచ్చు మిత్రులారా ఇప్పుడు చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి త్రిభుజం క్యూ మరియు త్రిభుజం పి యొక్క భూమి ఒకటే అది ఎంఎన్ వీటి వైశాల్యాలు సమానంగా ఉంటాయి ఎందుకంటే ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల త్రిభుజాల వైశాల్యాలు సమానంగా ఉంటాయని మనకు తెలుసు దీనిని సమీకరణం ఐదు అని అనుకుందాం ఇక్కడ మనం మొదటి భాగాన్ని నిరూపించామని చూడవచ్చు రండి ఇప్పుడు రెండవ భాగాన్ని చూద్దాం మిత్రులారా చతుర్భుజం ఎంఎన్ఆర్ఏ మరియు చతుర్భుజం ఎంఎన్బిఆర్ గురించి మీరు ఏం చెప్పగలరు మనం రెండు చతుర్భుజాలను జాగ్రత్తగా గమనిస్తే చతుర్భుజం ఎంఎన్ఆర్ఏ మరియు చతుర్భుజం ఎంఎన్బిఆర్ ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్న చతుర్భుజాలు మిత్రులారా మనకి ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల చతుర్భుజాల వైశాల్యాలు సమానంగా ఉంటాయని మనకి తెలుసు అయితే మనం ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి వీటి వైశాల్యాలు సమానంగా ఉంటాయని చెప్పవచ్చా మిత్రులారా మీరు వీడియోని పాజ్ చేసి సమాధానం గురించి ఆలోచించవచ్చు మనము ఈ సిద్ధాంతాన్ని ఇక్కడ ఉపయోగించవచ్చని మీరు అనుకుంటే మీ సమాధానం తప్పు ఎందుకంటే ఈ చతుర్భుజం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉంది కానీ ఇది సమాంతర చతుర్భుజం కాదు అందుకే మనం ఈ సిద్ధాంతాన్ని ఇక్కడ ఉపయోగించలేము మిత్రులారా మీరు ఈ రెండు చతుర్భుజాలని జాగ్రత్తగా పరిశీలిస్తే చతుర్భుజం ఎంఎన్ఆర్ఏ ఈ రెండు త్రిభుజాలతో ఏర్పడిందని మరియు చతుర్భుజం ఆర్ ఈ రెండు త్రిభుజాలని కలిగి ఉందని మీరు కనుగొంటారు ఇక్కడ త్రిభుజం ఎంఎన్ఆర్ ఆ రెండిట్లో ఉంది కాబట్టి ఈ త్రిభుజాలు త్రిభుజం ఎంఆర్ఎ మరియు త్రిభుజం బి రెండు సర్వసమానాలని మనం నిరూపించగలిగితే ఈ రెండు చతుర్భుజాల యొక్క వైశాల్యం సమానమని మనం చెప్పగలం మిత్రులారా ఏబి పిక్యూకి సమాంతరంగా ఉందని మనకు ఇవ్వబడింది మరియు ఎంఎన్ కూడా పిక్యూకి సమాంతరంగా ఉందని మనకి తెలుసు ఇందువల్ల ఎంఎన్ మరియు ఏబి కూడా సమాంతరంగా ఉంటాయి మనం ఎంఆర్ ని తిర్యగ్రేఖగా భావిస్తే కోణం ఎంఆర్ఏ మరియు కోణం ఎన్ఎంఆర్ ఏకాంతర అంతర కోణాలు అవుతాయి మరియు మనకి రెండు సమాంతర రేఖల్ని ఒకే తీర్యగ్రేఖ ఖండిస్తే ఏర్పడే ఏకాంతర అంతర కోణాలు సమానంగా ఉంటాయి ఇందువల్ల ఈ రెండు సమానం అవుతాయి మరియు ఇదే విధంగా కోణం ఎంఎన్ఆర్ మరియు కోణం ఎన్ఆర్బి కూడా సమానం అవుతాయి మనం సమీకరణం నాలుగు నుండి తెలుస్తుంది ఎంఆర్ మరియు ఎన్ఆర్ సమానమని తెలుస్తుంది అనగా త్రిభుజం ఎంఎన్ఆర్ ఒక సమద్విబాహు త్రిభుజం ఇందువల్ల ఇక్కడ రెండు కోణాలు కోణం ఎన్ఎంఆర్ మరియు కోణం ఎంఎన్ఆర్ సమానంగా ఉంటాయి ఇప్పుడు ఈ సమీకరణాల సహాయంతో మనం ఈ రెండు కోణాలు సమానమని చెప్పవచ్చు ఇప్పుడు త్రిభుజం ఎంఆర్ఏ మరియు త్రిభుజం లని చూడండి మనకి బిందువు ఆర్ భుజం ఏబి యొక్క మధ్య బిందువు అని ఇవ్వబడింది అందువల్ల భుజం ఆర్ఏ మరియు భుజం ఆర్బి సమానంగా ఉంటాయి మరియు కోణం ఎంఆర్ఏ మరియు కోణం ఎన్ఆర్బి సమానంగా ఉన్నాయని మనము చూశాము మరియు భుజాలు ఎంఆర్ మరియు ఎన్ఆర్లు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ త్రిభుజం త్రిభుజం ఎంఆర్ఏ మరియు త్రిభుజం బి భుజం కోణం భుజం సర్వసమానత్వ నియమం ప్రకారంగా సర్వసమానాలు మరియు సర్వసమాన త్రిభుజాల వైశాల్యాలు సమానంగా ఉంటాయి మిత్రులారా ఇప్పుడు ఈ రెండు చతుర్భుజాలలో ఈ రెండు త్రిభుజాల వైశాల్యాలు సమానంగా ఉంటాయి మరియు ఇది ఒక ఉమ్మడి త్రిభుజం కాబట్టి ఇప్పుడు ఈ రెండిటి వైశాల్యం సమానమని మనం చెప్పగలం మిత్రులారా మనం త్రిభుజం ఏక్యూఆర్ యొక్క వైశాల్యాన్ని ఈ విధంగా వ్రాయవచ్చు మరియు త్రిభుజం బీపీఆర్ యొక్క వైశాల్యాన్ని ఈ క్రింది విధంగా వ్రాయవచ్చు ఇప్పుడు ఈ సమీకరణాలను జాగ్రత్తగా గమనించండి ఈ రెండు చతుర్భుజాలు అనగా ఎంఎన్ఆర్ఏ మరియు ఎంఎన్బిఆర్ల వైశాల్యాలు సమానంగా ఉంటాయి మనం ఈ రెండు త్రిభుజాలు అనగా ఎంఎన్పి మరియు ఎంఎన్క్యూ కూడా సమానంగా ఉంటాయి అని చూశాము అనగా మనం చెప్పవచ్చు ఈ రెండు త్రిభుజాల వైశాల్యాలు సమానంగా ఉంటాయి ఈ విధంగా మనం ఇది నిరూపించాము మిత్రులారా ఈ అధ్యాయంలో ఇంతే ఈరోజు మనం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్యగల త్రిభుజానికి సంబంధించిన ఒకే ప్రశ్నని పరిష్కరించాము తదుపరి వీడియోలో కలుద్దాము ధన్యవాదాలు